ओके फ्रेंड्स मनम इंदाक प्रीवियस वीडियो चूसा कदा मन पीसीबीस कोसम सो इन पीसीबी इंट्रडक्षन कोसम चूद सो पीसीबी इंट्रडक्षन सो प्रिंटेड सर्क्यूट बोर्ड अब्रेव टू एस पीसीबी अंटे पीसीबी अंटे प्रिंटेड सर्क्यूट बोर्ड इज यूज्ड टू अवॉइड the disadvantages of conventional breadboard. So normally మనం బ్రెడ్ బోర్డ్ లో కొంచెం లూజ్ కనెక్షన్స్ అలాగే కనెక్టివిటీ ఇష్యూస్ అలాగే మనకి కనెక్టింగ్ వైర్స్ వల్ల వచ్చే లాసెస్ వల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ ఈ పీసీబీ ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇన్ ఏ పీసీబీ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ పాత్ చెప్పాను కదా ట్రాక్స్ అని చెప్పాను కదా వాటిని మనం పార్ట్స్ అంటాం. క్రియేటెడ్ బై లేయింగ్ ఏ ప్రింటెడ్ ప్రింటింగ్ ట్రాక్స్. సో ఒక సర్క్యూట్ కాంపోనెంట్స్ మధ్యన ఒక పాత్ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో అదేంటంటే లేయింగ్ ప్రింటింగ్ ట్రాక్స్ సో ఆఫ్ కండక్టర్స్. సో ఆ ట్రాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రాక్స్ ఏంటంటే ఒక కండక్టింగ్ మెటీరియల్ తోటి. ఎందుకు కండక్టింగ్ మెటీరియల్? కరెంట్ అనేది కండక్టర్ ద్వారానే ట్రావెల్ అవుతుంది కదా. సో యాజ్ ద కండక్టర్ సచ్ యాజ్ కాపర్, అందుకనే మనం కాపర్ క్లాడ్ తీసుకుంటాం. ఏంటది కాపర్ క్లాడ్? ఓకే. సో ఆ ప్రింటెడ్ సర్క్యూట్ అంటే ప్రింటింగ్ పార్ట్స్ ట్రాక్స్ ద్వారా ఒక పాత్ అనేది ఏర్పడుతుంది కాంపోనెంట్స్ మధ్యన. సో ఆ పాత్ కాపర్ మెటీరియల్ తోటి కండక్టింగ్ మెటీరియల్ తోటి తయారై అవుతుంది. సో ఈ పీసీబీకి టూ టైప్స్ ఉంటాయి. అంటే ఒక టైప్ ఆఫ్ పీసీబీ ఏంటంటే వన్ సైడ్ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ పీసీబీ ఏంటంటే బోత్ సైడ్స్ ఉంటాయి. సో డబుల్ సైడెడ్ పీసీబీ అంటారు బోత్ సైడ్స్ ఉంటాయి, సింగిల్ సైడ్ పీసీబీ అంటారు ఒక సైడ్ ఉంటాయి. సో బోత్ సైడ్స్ ఆఫ్ ది ఇన్సులేటింగ్ బోర్డ్. సో మనకి కాపర్ ఒక లేయర్ ఉంటే దాని కింద ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది ప్లాస్టిక్ లాంటి. సో ఈ ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఇది కాపర్ లేయర్ అన్నమాట. సన్నగా మనకి ఒక బ్రెడ్ బోర్డు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మనం ఒక చిన్న అట్ట కార్డ్బోర్డ్ లాగా ఎలాగైతే ఉంటుందో అలాగ ఉంటుంది. ఆ కార్డ్బోర్డ్ పైన ఒక చిన్న లేయర్ లాంటి ఉంటుంది, కాపర్ లేయర్ లాగా వేసి ఉంటుంది అనమాట. ఓకే. సో దీస్ కాన్సెప్ట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1936లో ఈ కాంపోనెంట్స్ ఈ పీసీబీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని తర్వాత చాలా ఎవల్యూషన్ జరిగాయి. ఓకే. అంటే మైక్రో ప్రాసెసర్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో పీసీబీ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని ఫ్యాబ్రికేట్ చేయాలంటే, అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక డోర్ బెల్ ఉంటుంది లేదంటే ఒక వీడియో గేమ్ డివైజెస్ ఉంటాయి, అలాగే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఫ్యాబ్రికేషన్ చేయాలంటే ఈ పీసీబీ అనేది చాలా చాలా ఎసెన్షియల్ పార్ట్ కింద తయారైంది అనమాట. సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఆల్ ద కాంపోనెంట్స్ మస్ట్ బీ కనెక్టెడ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ టు అబ్టైన్ ద ప్రీ డిటర్మైన్డ్ ఫంక్షన్. సో మీ సర్క్యూట్ ఎలాగైతే ఫంక్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ సర్క్యూట్స్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే ఆ కాంపోనెంట్స్ ఏదైతే ఆ పీసీబీ మీద ఉన్నాయో వాటి మధ్య ప్రాపర్ కనెక్షన్ అనేది ఏర్పడాలి. సో ద వే ఆఫ్ గివింగ్ కనెక్షన్స్ ఇన్ ఏ నెట్వర్క్. సో మనకి ఒక నెట్వర్క్లో ఎలాగైతే మనకి కనెక్షన్స్ ఎలాగైతే సర్క్యూట్ కనెక్షన్స్ ఎలాగైతే ఇస్తామో అలాగే కాంపోనెంట్స్ మధ్యన సర్క్యూట్ కనెక్టివిటీ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకే. నెక్స్ట్,
సో ఈ చాప్టర్లో ఇన్ దిస్ చాప్టర్ వి షల్ కన్ కన్ కన్ఫైన్ ఆన్ అవర్ అటెన్షన్ టు ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పీసీబీస్ సో పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ యూజువల్ టర్మ్డ్ యాజ్ పీసీబీ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ బ్రెడ్ బోర్డ్ అండ్ పీసీబీ కాన్సెప్ట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1933 సో ప్రీవియస్ ఏదైతే మనం డిస్కస్ చేసామో అదే పీసీబీ ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ సో ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే ఏంటి ఓకే ఇన్సులేటింగ్ అంటే ఏదైతే కరెంట్ని కరెంట్ కండక్టివిటీ ఏదైతే ఉండదో దాని ఆ మెటీరియల్ తోటి తయారవుతుంది ఒక నాన్ కండక్టింగ్ మెటీరియల్ పైన ఒక సో ఇది ఒక పీసీబీ స్లాబ్ అనుకుంటే ఒక నాన్ కండక్టింగ్ లేయర్ ఉంటుంది దాన్ని మనం ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటున్నాం దీనిపైన ఒక లేయర్ లాగా వస్తుంది అన్నమాట సో ఈ లేయర్ ఏంటంటే కండక్టింగ్ మెటీరియల్ ఓకే పీసీ ఒక కాపర్ క్లాడ్ కోసం మాట్లాడుతున్నాను లేఅవుట్ కోసం మాట్లాడట్లేదు సో మనం ఇప్పుడు ఆ వీడియోలో చూసాం కదా కొన్ని సో ఇక్కడ చూడొచ్చు ఇది కాపర్ ఆల్రెడీ రిమూవ్ చేసింది సో ఇది కాపర్ ఇచ్చింగ్ ప్రాపర్ ఇచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఏదైతే కాపర్ ఉందో ఇది నాన్ కండక్టింగ్ అంటే కండక్టింగ్ మెటీరియల్ అంటే ప్లాస్టిక్ అన్నమాట దానిపైన ఒక కాపర్ లేయర్ లాగా ఉంటుంది ఓన్లీ ఈ లెటర్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కాపర్ లేయర్ అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు బ్లాక్ అనేది ఒక కండక్టింగ్ సారీ నాన్ కండక్టింగ్ మెటీరియల్గా తీసుకున్నాను అనుకోండి సో ఈ లెటర్స్ దగ్గర మాత్రమే నాకు కాపర్ ఉంటుంది మిగతా లేయర్లో నాకు కాపర్ ఉండదు సో నేను ఇది ఏ వ్యూ అంటారో తెలియదు సైడ్ వ్యూ అనుకుంటాను సో స్లాబ్ని సైడ్ నుండి చూస్తే నాకు ఈ కాపర్ చిన్న 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 పీసెస్లా కనిపిస్తుంది అంటే ఏంటంటే ఈ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే కాపర్ ఉంటుంది మిగతా లేయర్ అంతా కాపర్ అనేది రిమూవ్ అయిపోతుంది సో మొత్తం కనుక కాపర్ కనుక ఉంటాయి దిస్ ఇస్ కాపర్ ఈజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ కంప్లీట్ ఏరియా ఈ ఏరియా అంతా కనుక అంటే స్క్వేర్ బ్లాక్ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ బ్లాక్ తీసుకున్నాను దీనిపైన ఈ స్క్వేర్ బ్లాక్ మొత్తం కండక్టింగ్ మెటీరియల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బాటమ్ అంతా బ్లాక్తో ఉన్నది అనుకుందాం కండక్టింగ్ మెటీరియల్ ఇదంతా మొత్తం ఇదంతా బ్లాక్ మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నది దీనిపైన కాపర్ లేయర్ అనేది ఉంటుంది సో దీనిపైన నేను కాపర్ లేయర్ ఉంటుంది సో బాటమ్ వచ్చి మీకు నాన్ ఇన్సులేటింగ్ మెటీరియల్ దానిపైన కండక్టింగ్ మెటీరియల్ ఉంటాయి సో టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి ఇప్పుడు ఇది టాప్ వ్యూ అంటే సైడ్ని మీరు ఇప్పుడు సైడ్ వ్యూ చూసినప్పుడు ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్ అయితే ఇది కండక్టింగ్ మెటీరియల్ ఓకే సో దీనిపైన నేను ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది ఏదైతే ఉందో ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ పార్ట్ అంతా ఇక్కడ నాకు కాపర్ మొత్తం రిమూవ్ అయిపోయింది ఇచ్చింగ్ ప్రాసెస్ జరిగిపోయింది సో ఇచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే నాకు ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉండిపోయిందో అది ఒక్క దగ్గర మాత్రమే కాపర్ ఉంటుంది సో అది మనం ఈ పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తాం అన్నమాట ఏదో చదువుకున్నది నేర్చుకున్నది చెప్తున్నాను మీ అంత తెలివైనతే కాను ఒకవేళ మీకు డౌట్ వచ్చినా మీరు డిఫరెంట్ వీడియోస్ని మీరు రిఫర్ చేసి నేర్చుకోవచ్చు ఓకే ఓకే సో పీసీబీ ఈజ్ ఏ
insulating material on which electronic components are mounted and interconnections are made on one side or both the sides. So మీరు చూసారు అనుకోండి ఈ ఇది లేఅవుట్ కాంపోనెంట్స్ అన్నీ షోల్డర్ చేసి ఉన్నాయి కదా యా సో కాంపోనెంట్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు నేను పవర్ సప్లై యూనిట్ తాలూక టాప్ వ్యూ చూపిస్తున్నాను కదా సో ఇవన్నీ కాంపోనెంట్స్ దాని పైన ఇది ఇది పీసీబీ ద మెటీరియల్ విచ్ ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇదంతా పీసీబీ అంటాం టాప్ దాని పైన ఏంటంటే ఇవంటే నాన్ ఇది నాన్ కండక్టింగ్ మెటీరియల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఇది పైది సో దట్ కరెంట్ అనేది దాంట్లో ఏం పాస్ అవ్వదు బాటంలోకి వచ్చేసరికి మనకి కాపర్ లేయర్ ఉంటుంది సో కాపర్ లేయర్ మొత్తం అయిపోయి ట్రాక్స్ ఫామ్ అయిపోయిన తర్వాత దాన్ని పాత్వే అంటారు దీన్ని షోల్డరింగ్ చేశాను సో కాంపోనెంట్స్ అనేది టాప్లో ప్లేస్ చేసి ఉంటే షోల్డరింగ్ అనేది బాటంలో చేసి ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే టాప్ అండ్ బాటమ్ రెండు వైపులో కాంపోనెంట్స్ అనేది ఉంటుంది దానికి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇమేజ్ చూపించాను కదా ఇది సో ఈ ఇమేజ్లో చూసారనుకోండి ఈ పర్టికులర్ ఇమేజ్లో ఏంటంటే పైన కాంపోనెంట్స్ ఉన్నాయి ఇన్ దిస్ ఇన్ దిస్ ఆల్సో వీ హ్యావ్ కాంపోనెంట్స్ ఇందులో కూడా మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి సో ఈ ఈ రెండు పీసీబీస్ దిస్ ఈజ్ వన్ అండ్ దిస్ ఈజ్ టూ ఇమేజెస్ కూడా మీకు షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇమేజ్ వన్లో ఏంటంటే దానిపైన కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అలాగే కొన్ని ఇమేజెస్ ఏంటంటే సారీ కొన్ని కాంపోనెంట్స్ ఏంటంటే బాటంలో ఉన్నాయి సో ఇది డబుల్ సైడెడ్ పీసీబీ అని అంటే అనడానికి ఏం లేదు కొన్ని కాంపోనెంట్స్ షోల్డర్ చేసేటప్పుడు కొన్ని బాటంలో చేస్తారు కొన్ని టాప్లో చేస్తారు కనెక్టివిటీ అనేది మాత్రం అన్నీ ఒకవైపే ఉన్నాయి చూసారా ఈ షోల్డరింగ్ చేసిన షోల్డరింగ్ లెడ్ ఏదైతే ఉందో అది బాటంలోనే ఉంది అదే ప్లేస్లోనే ఈ కాంపోనెంట్స్ని ప్లేస్ చేశారు ఎస్ఎండిస్ సర్ఫేస్ మౌంట్ డివైజెస్ ఓకే సో ద ఇన్సులేటింగ్ మెటీరియల్ సపోర్ట్ సారీ ఇక్కడ కొంచెం పీసీబీ ఈజ్ అ పీస్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఆన్ విచ్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆర్ మౌంటెడ్ అండ్ ఇంటర్ కనెక్షన్స్ ఆర్ మేడ్ ఆన్ వన్ సైడ్ ఆర్ బోత్ సైడ్స్ విత్ ప్రింటెడ్ కండక్టర్స్ సో అదే ఏదైతే లేఅవుట్ ఉందో అది కండక్టర్స్ అంటాం సో కండక్టింగ్ లేయర్ అని అనొచ్చు లేదంటే లేఅవుట్ కండక్టింగ్ లేఅవుట్ అని అనొచ్చు సో ద ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ లామినేటెడ్ అండ్ జనరల్లీ మేడప్ ఆఫ్ ఎపాక్సీ సో దీన్నే ఎపాక్సీ అంటారు సో ఈ ఎపాక్సీ అనేది ఇందాక మనం చూసాం కదా గ్రీన్ కలర్లోనే మనకి కనిపించింది సో దీన్ని ఎపాక్సీ లేయర్ అంటారు సో ఈ ఎపాక్సీ లేయర్ అనేది ఏంటంటే ప్రొటెక్షన్ లేయర్ అనొచ్చు సో అలా ఓపెన్గా కాంపోనెంట్స్ని ట్రాక్స్కి మధ్యన కనెక్టివిటీ ఏవి రాకుండా ఒక ఎపాక్సీ లేయర్ అనేది వేస్తారు దానిపైన అంటే రస్ట్ పట్టకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇప్పుడు ఇదే కాపర్ లేయర్ నేను దీనికి ఎపాక్సీ వేయకుండా ఇక్కడ పక్కన ఉన్న ఇమేజ్లో ఉంది సో దిస్ ఈజ్ నాట్ ఎపాక్సీ లేయర్ దీనిపైన వేయలేదు ఒకవేళ ఎపాక్సీ లేయర్ వేస్తే ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట ఈ గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఎపాక్సీ లేయర్ సో ఈ ఎపాక్సీ లేయర్ వల్ల ఏంటవుతుందంటే ఆ ట్రాక్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తుంటారు ఓకే నెక్స్ట్ ద ప్రింటెడ్ కండక్టర్ ట్రాక్స్ ఆర్ మేడ్ అప్ మేడ్ ఫ్రమ్ కాపర్ చెప్పాను కదా కాపర్తో తయారు చేస్తారు ఆర్ సమ్టైమ్స్ సిల్వర్ కూడా ఉంటాయి సో కాపరు అలాగే సిల్వర్ బికాస్ దీస్ టూ ఆర్ ద ప్యూర్ గుడ్ కండక్టింగ్ మెటీరియల్స్ బై స్పెషల్ మెథడ్ సో ఈ కాపర్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో కండక్టింగ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో సమ్టైమ్స్ కాపర్ ఉండొచ్చు సమ్టైమ్స్ సిల్వర్ ఉండొచ్చు హోల్స్ ఆర్ పంచ్డ్ సో
ఇందాక మనం చూసాం కాంపోనెంట్స్ దానిపైన కనెక్ట్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ చేస్తారంటే దానిపైన డ్రిల్స్ చేస్తారనమాట. సో ఈ డ్రిల్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ ఈ లెడ్ ఏదైతే ఉన్నదో ఈ ఏరియాస్, సో ఇవన్నీ హోల్స్ ఉంటాయి టాప్లో, అక్కడ కాంపోనెంట్స్ ప్లేస్ చేసి ఉంటాయి. సో ప్లేస్ చేసిన ప్రతి దగ్గర షోల్డర్ అంటే వాటి యొక్క లీడ్స్ వస్తాయి కదా, కాంపోనెంట్స్ తాలూకా లీడ్స్ ఉంటాయి, టెర్మినల్స్ అంటాం వాటిని. ఆ టెర్మినల్స్ ఒక ఇంకో సైడ్ నుండి పుష్ చేసినప్పుడు అదర్ సైడ్కి వస్తాయి కదా, అక్కడికి కట్ చేసి దాన్ని షోల్డర్ చేస్తుంటారు ఎక్కువ లీడ్స్ ఉంచకుండా, సో దట్ కాంపోనెంట్ ఆ ట్రాక్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ హోల్స్ డ్రిల్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఆ డ్రిల్ అయినప్పుడు ఏంటవుతుంది, ఈ కాంపోనెంట్స్ మనం పైనుండి ప్లేస్ చేయడం, ఇవి చూసారు కదా ఇక్కడ, ఈ ఇక్కడ మన చిన్న చిన్న హోల్స్ లా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ చిన్న చిన్న హోల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ మనం డ్రిల్స్ చేస్తాం. అలాగనే డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకొని ప్రతి దగ్గర కూర్చొని డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకొని డ్రిల్ చేయడం కాదు, ఇదంతా ఆటోమేషన్ జరుగుతుంటుంది. మనం ఒక యూజర్ చేయాలనుకుంటే నార్మల్గా చేసుకోవచ్చు, కాకపోతే మాన్యువల్గా చేస్తున్నాం. మాన్యువల్గా మనం ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని హోల్స్ చేయాలి చేస్తాం. కాకపోతే ఈ బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనం మిషనరీ యూజ్ చేస్తాం, సిఎన్సి మిషన్స్ అంటారు. ఓకే, సిఎన్సి మిషన్స్ ఏంటంటే ఈ ఈ ప్రాసెస్ అంతా ఆటోమేషన్ అంటే మిషన్సే చేసేస్తాయి. ఓకే, సో ఈ హోల్స్ ఎందుకు పంచెస్ చేస్తారంటే కాంపోనెంట్స్ని మనం షోల్డరింగ్ చేయడానికి. చూడండి, హోల్స్ ఆర్ పంచ్డ్ ఇన్ పీసీబీ ఫర్ మౌంటింగ్ ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ షోల్డర్డ్ టు ద బ్రెడ్ బోర్డ్, సారీ పీసీబీ బోర్డ్, అండ్ ఆర్ పీసీబీస్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ నీడ్ ఫర్ పీసీబీ చూడండి. ఓకే, నీడ్ ఫర్ పీసీబీ, పీసీబీ యొక్క నీడ్ సెన్స్ అనే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, యాక్టివ్. ఇవి ప్యాసివ్ కాంపోనెంట్స్, యాక్టివ్ డివైసెస్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్. సో యాక్టివ్ డివైజెస్, ప్యాసివ్ డివైజెస్ ఏంటంటే యాక్టివ్ డివైజెస్ అనేది చూడండి డయోడు, ట్రాన్సిస్టరు, ఐసీస్, ఇంటిగ్రేటెడ్, ఇవన్నీ యాక్టివ్ డివైజెస్లో. ప్యాసివ్ డివైజెస్ ఏంటి, రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టర్స్. సో ఇవి మనకి సర్క్యూట్లో కంపల్సరీగా ఉంటాయి. సో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆర్ డివైజ్డ్ మేడ్ బై యూజింగ్ ఎ వైర్. కాంపోనెంట్స్ అలాగే డివైజెస్ మధ్యన, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మధ్యన కనెక్టింగ్ అనేది ఒక వైర్ ద్వారా అయ్యేది. కానీ పీసీబీలో వైర్ ఉండదు, యూ డోంట్ ఫైండ్ ఎనీ వైర్స్, ఆ ట్రాక్సే కే లైన్స్ అన్నమాట. సో వైర్స్ వల్ల ఏంటవుతుంది, వైర్స్ కేబుల్స్ వల్ల యూ హ్యావ్ మచ్ డిఫికల్టీ ఇన్ కనెక్టింగ్ కాంపోనెంట్స్ మధ్యన కనెక్టివిటీ అనేది కొంచెం డిఫికల్టీ ఉంటుంది. కాబట్టి ఆ డిఫికల్టీని అవాయిడ్ చేయడం కోసం, అలాగే కాంపోనెంట్ని ఐడెంటిఫై చేయడం కూడా డిఫికల్టీ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ పీసీబీ. సో పీసీబీ అవాయిడ్స్ మోస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎ కన్వెన్షనల్ సర్క్యూట్ బోర్డ్. కన్వెన్షనల్ సర్క్యూట్ బోర్డ్లో ఉండే డిసడ్వాంటేజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తుంది, అందుకని పీసీబీ అవసరం. అసలు పీసీబీ ఒక అడ్వాంటేజ్ ఏంటి, వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ పీసీబీ? సో పీసీబీ యొక్క అడ్వాంటేజ్ ఏం చూసామంటే, పీసీబీ అడ్వాంటేజెస్ ఆఫ్ పీసీబీ, వెరీ స్మాల్ ఇన్ సైజ్. సో చిన్న ఒక చిన్న మొత్తం బ్రెడ్ బోర్డు యూజ్ చేయండి, చిన్న సర్క్యూట్ బోర్డ్లోనే మనకి రిడ్యూస్ అయిపోతుంది. సో స్మాల్ ఇన్ సైజ్ ఫస్ట్ అడ్వాంటేజ్. రిలయబుల్ పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఎక్కువ రోజులు వర్క్ చేస్తుంది. రిలయబుల్ పర్ఫార్మెన్స్ అంటే వర్కింగ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే వైర్స్ ఆర్ రీప్లేస్డ్ బై ఏ కండక్టింగ్ పార్ట్స్.
సో సర్క్యూట్లో సరే పీసీబీలో ఏంటంటే కన్వెన్షనల్ బ్రెడ్ బోర్డ్లో ఏంటంటే మనం కనెక్టింగ్ వైర్స్ వాడతాం కదా, కనెక్టింగ్ వైర్స్ వల్ల వచ్చే లాసెస్ కొన్ని ఉంటాయి. అలాగే కాంపోనెంట్ కనెక్ట్ చేసినప్పుడు బ్రెడ్ బోర్డ్లో ఉండే కొన్ని లాసెస్ ఉంటాయి. ఇవన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తుంది. సో వాటిని మనం రీప్లేస్ చేస్తాం. ఈ వైర్స్ని కనెక్టింగ్ కండక్టర్ పార్ట్స్ కండక్టర్ పార్ట్స్ కింద రీప్లేస్ చేసేస్తుంది. సో రీప్లేస్ చేస్తే ఏంటవుతుంది, అవాయిడింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లూజ్ కనెక్షన్స్ని అవాయిడ్ చేస్తుంది. అవాయిడ్ లాంగ్ వైర్స్ అండ్ క్రాస్ కనెక్షన్. సో రెండు వైర్లు కాంపోనెంట్ని కనెక్ట్ చేసేటప్పుడు ఇటు నుండి ఒక వైర్ వెళ్తుంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇలాగ ఒక వైరు, ఇటు నుండి ఒక వైర్ వెళ్తుంది. ఈ రెండు వైర్లు ఎక్కడో టచ్ అవుతుంది అనుకోండి. ఒకవేళ టచ్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళాల్సిన సిగ్నల్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, లేదంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాల్సిన సిగ్నల్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో రెండింటి వల్ల ఏంటవుతుందంటే క్రాస్ కనెక్షన్ అయిపోయి మనకి కాంపోనెంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం పీసీబీ అవసరం ఉంటుంది. సో అవాయిడ్ లాంగ్ వైర్స్, అలాగే క్రాస్ కనెక్షన్స్ అవాయిడ్ చేయడం. సిమిలర్ ఓరియంటేషన్స్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ ఈజ్ పాసిబుల్. ఓకే, సో మనకేంటంటే కాంపోనెంట్స్ మనం ప్లేస్ చేసినప్పుడు దగ్గర దగ్గరగా ప్లేస్ చేసి స్పేస్ని కొంచెం తగ్గించుకుంటూ రావచ్చు. సో ఇక్కడ రెసిస్టరు, ఇక్కడ కెపాసిటరు, ఇక్కడ ఇండక్టర్ పెట్టి ఈ మూడింటిని కనెక్ట్ చేస్తే ఎక్కువ స్పేస్ అవుతుంది. సో మూడింటిని పక్క పక్కనే పెట్టి కనెక్ట్ చేస్తే చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ రిడక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈజీ లొకేషన్ ఆఫ్ ఫాల్ట్స్, దీంట్లో ఎక్కడైనా ఏదైనా ఫాల్ట్ ఉంటే సర్క్యూట్లో ఆ ఫాల్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే పాసిబిలిటీ ఆఫ్ మాస్ ప్రొడక్షన్, ఒక పీసీబీ తయారు చేయాలి, మాస్ ప్రొడక్షన్ అనేది చేసేటప్పుడు ఈ పీసీబీస్ అవసరం. ఓకే, నెంబర్ ఆఫ్ సర్క్యూట్ అంటే ఒకే సర్క్యూట్ని ఒక డోర్ బెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారనుకోండి, ఒక డోర్ బెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఆ డోర్ బెల్ కాంపోనెంట్ కావాల్సిన కాంపోనెంట్స్ బల్క్లో తెచ్చుకొని బల్క్గా తయారు చేస్తారు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డోర్ బెల్స్ తయారు చేయాలి కాబట్టి. ఓకే, లేదంటే పవర్ అడాప్టర్ ఉంది, సో మే పవర్ అడాప్టర్ తయారు చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో అడాప్టర్ తయారు చేసి మీ అడాప్టర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నప్పుడు మాస్ ప్రొడక్షన్ చేసేటప్పుడు మనకి ఈ పీసీబీస్ చాలా యూజ్ అవుతుంటుంది. సో అలాగే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంటుంది. అలాగే పాసిబిలిటీ ఆఫ్ మాడ్యూరల్ కనెక్షన్స్ కన్స్ట్రక్షన్. సో సర్క్యూట్ కనెక్షన్స్ సారీ ఈ సర్క్యూట్ బోర్డు తయారు చేయడానికి కాంపోనెంట్స్ని మనం ఏటేటి కావాలో ఇవన్నిటినీ మనం ఒక గ్రాఫిక్ డిజైనర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ సర్క్యూట్ని డిజైన్ చేసి దాన్ని ఒక లేఅవుట్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో దాన్ని మాడిఫై చేసి దాన్ని మనం కన్స్ట్రక్షన్ అంటే లైక్ ఒక సివిల్ కన్స్ట్రక్షన్ వాళ్ళ లేఅవుట్స్ అన్ని ఒక సాఫ్ట్వేర్లో ఎలాగైతే డిజైన్ చేసి ప్లానింగ్ ఇక్కడ ఇల్లు ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా ప్లాన్ చేసి ఇక్కడ పలానా ఏరియాలో ఇది ఉంటుందని ఎలాగైతే అంటారో ఒక పీసీబీలో కూడా మన కాంపోనెంట్స్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నామో ఏ టైప్ ప్లేస్ చేస్తున్నామో అనేది మనం గ్రాఫికల్గా డిజైన్ చేసి దాన్ని మనం చూడొచ్చు అన్నమాట. సో అలాగే హై రిలయబిలిటీ అంటే ఇందాక చెప్పాను కదా, ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు పెట్టి ఒక అడాప్టర్ కొన్నారనుకోండి, అదే 1000 రూపాయలు పెట్టి ఇంకో అడాప్టర్ కొన్నారు అంటే ఒరిజినల్ అడాప్టర్ 1000 రూపాయలు, అదే అడాప్టర్ 100 రూపాయలు కూడా దొరుకుతుంది, కానీ 100 రూపాయల అడాప్టర్ ఎన్ని రోజులు పనిచేస్తుంది, 10 రోజులు. మరి 1000 రూపాయల అడాప్టర్ ఎన్ని రోజులు పనిచేస్తుంది, 1000 రోజులు. సో రెండిటికి డిఫరెన్స్ లేదా. సో రిలయబిలిటీ అంటే ఎక్కువ రోజులు ఏదైతే బాగా వర్క్ చేస్తుందో దాన్ని హై రిలయబిలిటీ అంటాం. ఓకే ఓకే.